తప్పులు చేస్తున్నాడంటే మీరు చూసారే పిచ్చి పరాకాష్టకు చేరింది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది ఎన్టీఆర్ యూనివర్సిటీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో పెట్టి ఈ రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులు చదువుకోవాలి మెడికల్ సీట్లు ఎక్కువ రావాలి కాలేజీలు ఎక్కువ రావాలి అన్ని ఒక ప్లాట్ఫార్మ్ రావాలని యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ కూడా దేశంలో పెట్టినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు ఈరోజు దుర్మార్గుడు ఆ పేరుని మార్చి వైఎస్ఆర్ పేరుని పెట్టాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆ యూనివర్సిటీ మీ తాత కట్టినటువంటి యూనివర్సిటీ కాదు తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి యూనివర్సిటీ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు పెట్టినటువంటి యూనివర్సిటీకి నువ్వు పేరు మార్చావంటే నీకు పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కరి మీద ఇబ్బందులే అందులో ఈ మూడున్నర సంవత్సరాలు బలహీన వర్గాలకి కంటి మీద కునికి లేదు ఎప్పుడు ఏం చేస్తాడో నోనిప్పి మాట్లాడితే భయం ఎవరి మీద కేసులు పెడతాడో ఎవరిని అరెస్ట్ చేస్తాడో రాత్రింబ వాళ్ళు భయపడి భయపడి బతుకుతున్నాం మనం భయపడవలసినటువంటి అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి మనకి ఏమైనా సరే భోజనం పెడుతున్నాడా ఈ రోజు మనందరం ధైర్యంగా ముందుకొద్దాం ఏ ఒక్క బలహీన వర్గ నాయకుడికైనా అన్యాయం జరిగితే అందరము రోడ్ల మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా తాడేపల్లిలో దాగునే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మనందరం చాలా ముఖ్యమైనటువంటి సమావేశం ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారో మీ అందరూ రేపటి నుంచి బాధ్యతలు నిర్వహించాలి కమిటీలు జిల్లాల వారీగా తిరగాలి కమిటీలు ప్రాంతాల వారిగా తిరగాలి ఏ ఏ కులం ఉందో ఆ కులంలో ఉన్నటువంటి నాయకులు ఆ కులాన్ని ప్రభావితం చేయాలి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి మన ప్రభుత్వమే మీకు న్యాయం చేసింది మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ మేమే న్యాయం చేస్తామని ఒక నమ్మకాన్ని ఆ వర్గాలకు మీరు అందిస్తే ఈసారి మేనిఫెస్టో కూడా మీరిచ్చిన అంశాలే మేనిఫెస్టోలో పెడతాం మీరిచ్చిన సలహాలే మేనిఫెస్టోలో పెడతాం గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం కొత్తగా వచ్చింది రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయి రాజధాని లేదు అని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి మీద రాష్ట్రం మీద దృష్టిపడి మన పార్టీని మనకి విడిచిపెట్టేశారు అందుకే మనకి బాధలు వచ్చాయి ఇక నుంచి ఆ బాధలు లేవు చంద్రబాబు నాయుడు గారు మారట ఒకటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాలు మీకందరికి ఒప్ప చెప్పుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం కార్యకర్తలు ఏది చెప్తేనే అధికారంలో ప్రభుత్వంలో అది జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా పోరాడండి ఎన్నికలు ఇంకా సంవత్సరం లేవు ఈయన పరిపాలన చేయడానికి చేత కాదు రేపు పెట్టచ్చు ఎల్లుండి పెట్టచ్చు ఆరు మాసాల తరపు పెట్టచ్చు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే మనందరం సిద్ధంగా ఉండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనం గెలుస్తాం మీరు రాసుకోండి బీసీ సదస్సులో చెప్తున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నూట డెబ్బై ఐదు నేను గెలుస్తానని నీ కుప్పం కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నువ్వు ఏం చేశావు ప్రజలు నీకెందుకు ఓట్లు వేయాలి మళ్ళీ నీకు ఓట్లు వేసి గెలిపించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఏం చేశావు ప్రాంతాల మధ్యన తగువులు పెట్టావు కులాల మధ్య తగులు పెట్టావు సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి తెచ్చినందుక నీ కోట్లు వేయాలి మళ్ళీ బలహీన వర్గాలకి ద్రోహం చేసినందుక నీ కోట్లు వేయాలి కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం చేయి చేయి కలపదాం ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సరే ఇది నా పిలుపు రేపటి నుంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కానీ బలహీన వర్గాలకు కానీ ఏ ఒక్కరికి కష్టం వచ్చినా సరే అందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలి ధైర్యంగా నిలబడాలని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై హోబీసీ